టెన్ డేస్ బ్యాక్ సుకుమార్ వాళ్ళందరినీ షూట్లో ఉన్నప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పారు, ఎన్టీఆర్ గారు టీజర్ లాంచ్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అని చెప్పి. ఆ రోజు నుంచి ఈ 10 డేస్ కూడా టోటల్ ఎక్సైట్మెంట్ అండ్ రెస్ట్లెస్నెస్తో ఉన్నాం మేము. ఎప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వచ్చి టీజర్ లాంచ్ చేస్తారు, ఆనందం ఎప్పుడు చూడాలని చెప్పేసి అని. సో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఇవాళ విచ్చేసి మా ఈ డేని సో మెమరబుల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు సుకుమార్ గారు, ఆ సినిమాకి మీరు ఇంత బూస్ట్ ఇవ్వడము, మీరు వచ్చి ఇవాళ టీజర్ లాంచ్ చేయడము సచ్ ఎ బిగ్ కాన్ఫిడెన్స్ బిల్డప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ సుకుమార్ గారు ఈ సినిమా అనుకున్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చిన్న విషయాన్ని ఆయన కేర్ తీసుకొని పట్టించుకొని ఈ సినిమా చేశారు. దానికి నిదర్శనమే ఇవాళ ఈ టీజర్. టీజర్ గురించి అని చెప్పి ఆయన కొత్త కాన్సెప్ట్ రాసుకొని దాన్ని సపరేట్గా షూట్ చేసి దానికి ఇంత మంచి మ్యూజిక్ దేవశ్రీ ప్రసాద్ గారు అండ్ రత్నవేల్ గారు హైలైట్ కెమెరా వర్క్ ఇచ్చి ఇవాళ మేము ముందు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఇంత ఎఫర్ట్ పెట్టిన ఇంతమంది టాప్ టెక్నీషియన్స్ ఒక టీజర్కే ఇంత ఎఫర్ట్ పెట్టారంటే సినిమాకి ఇంకెంత ఎఫర్ట్ పెట్టుంటారో మీరు ఊహించుకోండి. అండ్ సినిమా ఆబ్వియస్లీ ఈస్ గోయింగ్ టు బి మినిమం ఓర్ నాట్ బిగ్ బెటర్ టైమ్స్ దాన్ ద టీజర్. అండ్ దీనికి ముందుగా పర్సనల్గా ఈ ప్రాజెక్ట్లో ఎంతో గొప్ప ప్రాజెక్ట్లో నన్ను కూడా ఒక ప్రొడ్యూసర్గా చేసినందుకు సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, ఒకటి మాట్లాడాలంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన యంగ్ టైగర్ ఫర్ రియలీ కమింగ్, ఎందుకంటే ఈరోజు కేవలం యంగ్ టైగర్ వచ్చిన వల్లనే దిస్ హెస్ బికమ్ సచ్ ఎ బిగ్ అకేషన్. సో థ్యాంక్స్ లాట్ తెలుగు, మీ ఇద్దరు తమిళ్లోనే మాట్లాడుకుంటారు ఇప్పుడు.